లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలా మంది అంటే మహాజన్ రాజేష్ గారు ఇష్యూ అయింది, లేదంటే కేతంరెడ్డి మనోహర్ కేతంరెడ్డి గారిది ఈ జరిగినాయి కదా, దీనికి సంబంధించి మనోహర్ గారిని బ్లేమ్ చేస్తా. ఓ మెసేజ్ మీద మెసేజ్, మెసేజ్ మీద మెసేజ్, బుర్ర తినేస్తున్నారు. ఎంతవరకు అంటే అవును నేను పార్టీని బాడీ చేసేస్తున్నాడేమో ఒక ఇదిలోకి నేను వెళ్ళిపోయాను. అయితే ఒకసారి అది వైప్ ఆఫ్ చేసి న్యూట్రల్గా ఉండే ఆలోచనతే ఆయన చేసిన తప్పు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కళ్యాణ్ గారు ఆమోదం లేకుండా నేను ఏమైనా చేస్తున్నాడని అనుకుంటున్నారా మీరు? మనం ఏమైనా బ్లేమ్ చేయాలి, నిజంగా చెయ్యాలనుకుంటే అంటే పార్ట్ టైం పాలిటిక్స్ చేసి మనకే, ఫుల్ టైం వదిలేసి పార్ట్ టైం పాలిటిక్స్ చేసి మనకే ఇన్ని తెలిసిపోతే మరి ఫుల్ టైం అక్కడ కూర్చొని చేసి ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎంత అప్లికేషన్స్ ఉంటాయి? అతను తప్పు చేస్తాడు తప్పు చేస్తాడు అంటున్నారు. మీకు ఏమన్నా ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు నాన్న, నేను కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తున్నాను, ఉన్న నాయకులు అందరిలోకి నిజాయితీ కూడా ఆయన, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా మనకి అంటే పవర్ మనీ ఫేమ్ ఈ మూడింటి కోసం ప్రతి మనీ ఇన్స్టెంట్ నేనైనా నువ్వైనా ఎవరైనా దానికోసం కొట్టుకుంటాం. ఆ మూడు ఉన్న తర్వాత కూడా వచ్చి జనాలకు ఏదో చేయాలని తిట్లు తింటే అలా పడుతున్నాడు అంటే ఆనెస్ట్ పర్సన్ అంతే. కాబట్టి అతనికి చేయటం నాకు ఇష్టం, నేను అతన్ని ఒప్పేసుకున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను ఒప్పేసుకున్నాను. ఆయన నాదన మనోహర్ గారు, నాదన మనోహర్ గారు అంతే అయిపోయినాడు. ఆయన గురించి ఓ ఇది ఇది అలా ఒకటి నేను అడుగుతున్నాను కదా, ఇప్పుడు మనం గట్టిగా నలుగురు మనకు ఒక ఐదుగురు విన్నింగ్ క్యాండిడేట్స్ పేర్లు చెప్పండి అంటే ఒకటి నాయకర్ గారి పేరు వచ్చింది, బొల్సెట్ శ్రీనివాస్ గారి పేరు వచ్చింది, మన కళ్యాణ్ గారి పేరు ఎలాగో వస్తుంది ఎక్కడ ఉన్నాను. ఇంకా పేర్లు చెప్పండి అంటే కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్తున్నారు తప్ప మనుషుల పేర్లు చెప్పలేకపోతున్నారు. గట్టిగా ఒక 5-6 పేర్లు గట్టిగా రాలేదు మనకి, ఇంకొకళ్ళు ఇద్దరు పేర్లు ఏమైనా వచ్చి ఉంటాయి. సారీ ఫర్ సార్, అదే మన 5-10 పేర్లు మనం గట్టిగా నగ్గి వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాం. ఆ ఊళ్ళో మీరు మీ వల్ల అయితే ఫండ్ తీసుకొచ్చేవాడి అలా ఖర్చు పెట్టగలిగి దమ్మునని పార్టీలో తీసుకురండి. అది మా అనేసి నాదండ్ల గారు ఇచ్చేయలేదు, ఆయన వాళ్ళకి చేయలేదు, పార్టీ బలపడతాం లేదు, ఎలా చేయలేదు, మనం ఏం చేస్తున్నాం అండి? అండ్ నేను అదే అంటాను, ఒకళ్ళని బ్లేమ్ చేయడం అనేది అనవసరం. మీకు కళ్యాణ్ గారిని అన్ని ధైర్యం ఉంటే ఆయన అనండి, నాకని పని లేదు. ఎందుకంటే దూరంగా ఉండి మీరు నా వరద నేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. నిజంగా చెప్తున్నాను, నాకు ఓపెన్ చాలు చెప్తున్నా లేదు ఉపయోగం, నేను ఏం చేయను, నా చేతిలో ఉంటుందా? నేను నమ్మి ఎదరికి వెళ్తున్నాను. నేను అదే అంటాను, మనం పార్ట్ టైం చేయాలనుకున్నప్పుడు ఎంత ఇదిగా ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళ అప్లికేషన్స్ ఏంటో మనకు తెలియదు. పార్టీ ఉన్నా పాడైపోయినా ఏమైనా దానికి సోలో రీజన్ పవన్ కళ్యాణే. నేను ఆయన ఉప్పేసి ఎదరికి వెళ్ళిపోతున్నాను. మనం అదే అనుకుని వెళ్తున్నాం కదా, ఇప్పుడు గట్టిగా మనుషులు లేరు అన్నప్పుడు ఇదివరకు అలా లేరని చెప్పి ఫస్ట్ టైం ఆనెస్ట్ గానే ఎదరికి వెళ్ళాం కదా. ఈసారి కూడా జరగనే ఉండేది, మన చేతిలో లేదు. ఇప్పుడు నాకు వదిలిపెట్టాడు అన్నాడు కదా, రైట్ ఆర్ రాంగ్, ఆయన వదిలేసి మన పని మనం చేసుకుపోను. మనకి అప్చిత్ర పని ఏదైనా ఉంటే అది చేయండి. ఇప్పుడు నాలంటే దూరంగా ఉంటాను కాబట్టి నాకు ఏ గొడవ లేదు. పార్టీ అంటే అధికారికంగా నేను ఎప్పుడు దూరంగానే ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కాబట్టి నేను హ్యాపీగానే దూరంగా పార్టీ సపోర్ట్ చేసుకుంటాను. అలా చేయాలని చేయండి, అవకాశం ఉంది. నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నానంటే ఎవరికెళ్ళి చేయండి, మీ వల్ల ఏంది వెళ్ళండి. ఎవరు ఇక్కడేమో స్ట్రైట్ ట్రీస్ ఫస్ట్ అంటారంటే నిటారుగా చెట్లు ముందు కోసేస్తారంట. కాబట్టి మీరు కుయుక్తులు వేసుకుంటారు, ఇంకోటి వేసుకుంటారు, రాజకీయంగా ఎదగాలనుకోండి, మీరు చేయాలను చేసుకుని ఎదగాలండి. ఊళ్ళో గడ్డిమెట్ కుక్కలు ఏమైనా ఉన్నాయంటే అది మరి వాటిని కూడా మీరు తప్పించుకునే దమ్ము మీకు ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు నెగ్గి క్యాండిడేట్ కావాలనుకుంటే అది తీసుకొచ్చి పార్టీలో తీసుకురావాల్సిన బాధ్యత ఊళ్ళో మనందరికీ ఉంటుంది. మీ వల్ల మీరు చేయండి, మాకు బొల్సెట్ శ్రీనివాస్ గారు ఉన్నాడు, మా సరైన క్యాండిడేట్ ఉన్నాడు కూడా మాకు గొడవలేదు. మీ ఊళ్ళో క్యాండిడేట్ మీరు ఎతకండి, ఎదుగు తీసుకురండి పార్టీలో, ఫండ్స్ తీసుకురామండి. మిగిలిన పార్టీలో 2 వేల కోట్లు 3 వేల కోట్లు ఫండ్స్ ఉన్నాయి, మనం గట్టిగా 500 కోట్లు. ఇప్పుడు ఆ డబ్బుల కోసం మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు ఈయన, ఏం చేయమంటారు మనుషుల్ని? దీని అన్నింటికి మీకేంటి, నాదన్ మనోహర్ బూజులో దొరికాడు, మా ఆయన పక్కన పెట్టేసాం, ఏంటి డిఫరెన్స్ చెప్పండి నాకు, ఏంటి మారిపోయింది? నాదన్ మనోహర్ ఆయన పక్కన పెట్టాడు, ఆయన వల్ల ఏందో ఆయన చేస్తున్నాడు పాపం. నిజం చెప్పాలంటే ఆయన పక్కన పెట్టేస్తే వచ్చేసి విపరీతమైన పెరుమార్పు ఏంటో చెప్పాడు నాకు. ఆ మార్పు తీసుకురావడం మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ఒక మనిషిని బ్లేమ్ చేయొద్దు. కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్ దొరికి తప్పు ఏమన్నా ఆయన నానంటాడు, మీకు దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ చేస్తుంది, ఆయనది తప్పు ఏదన్నా ఉందంటే. సో వీళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు చెందరు, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు, మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ రేపు ఉంటారని ఏమన్నా ఉందా? ఇవాళ లేని వాళ్ళు రేపు కొత్తగా రారని ఏమన్నా ఉందా? మళ్ళీ వచ్చిన తర్వాత వెళ్ళిపోరని ఉందా? మనం లాస్ట్ ఎలక్షన్కి ముందు ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ ముందు రిజల్ట్ తర్వాత ఎన్ని మార్పులు చూస్తాం? మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అంతే. లెట్ ఇట్ బి, ఏం జరిగితే జరుగుతుంది, టెన్షన్ అనవసరంగా తీసుకోవద్దు.